ఆకాశవాణి ఆదిలాబాద్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోని సహజ ప్రతిభను వెలికితీసి వారిలో పుస్తక పఠనాశక్తిని పెంపొందించి రకరకాల పాఠ్య పాఠ్యేతర కార్యక్రమాల్లోకి వాళ్లను లాగి వాళ్ల మేధస్సును సృజనా శక్తిని సానబట్టడంలో తన అనుభవాలు సాఫల్యాలు వైఫల్యాలు చురకత్తి వంటి వ్యంగ్యంతో పుటం పెట్టి ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ ఆర్ సీతారాం రచించిన వ్యాసాలను ఆయన కంఠంలోనే చౌలారావినండి విద్యార్థుల కోసం అన్ని స్థాయిల అధ్యాపకుల కోసం ఈ వ్యాసాలలో పుస్తకం చిట్టి తల్లి చదువు ఆగిపోయింది అనేటటువంటి భాగాన్ని కూడా మీరు విన్నారు తన పుస్తకంలో కృష్ణకుమార్ ఒక చోట ఒక మాట అన్నాడు ది ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ హ్యాస్ నో ప్లేస్ ఫర్ విలేజ్ గర్ల్స్ అండ్ ఎస్టిమేట్ మేడ్ ఎ ఫ్యూ ఇయర్స్ అగో హ్యాడ్ క్యాల్క్యులేటెడ్ దట్ జస్ట్ అబౌట్ వన్ అవుట్ ఆఫ్ ఎవ్రీ హండ్రెడ్ రూరల్ గర్ల్స్ హూ ఎన్రోల్ ఇన్ ది ఫస్ట్ గ్రేడ్ సర్వైవ్స్ ఇన్ ది సిస్టమ్ లాంగ్ ఎనఫ్ టు టేక్ ది ట్వెల్త్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ చదువు దాకా వస్తున్న గ్రామీణ ఆడపిల్లలు వందకు ఒక్కరు మాత్రమే ప్రతి వంద మంది గ్రామీణ ఆడపిల్లల్లో ఒక్కరికి మాత్రమే మనం ప్లస్ టూ స్థాయి విద్యను అందించే అదృష్టాన్నో దురదృష్టాన్నో కలిగి ఉన్నాం ఈ భాగం నాటికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మూడు రోజుల దూరంలో ఉంది బహుశా మహిళలు చదువుకోవాల్సిన అవసరం గురించి అందరూ మాట్లాడతారనుకుంటాను మహిళా సాధికారత గ్రహించి గృహహింస గురించి గర్భస్థ శిశువుల హత్యల గురించి కూడా ఆ రోజు వేదికల మీద పలువురు పలు విషయాలు మాట్లాడేస్తారు ఈ మాట్లాడేవారిలో ఉపాధ్యాయులు లెక్చరర్లు న్యాయవాదులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు గ్రామస్థాయి మొదలుకొని సచివాలయం దాకా పెద్దలంతా పెద్ద పెద్ద మాటలు చెప్తారు కారేపల్లి కళాశాల ప్రక్కనే ఓ హై స్కూల్ ఉంది ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆడపిల్లలకు ప్రతిరోజు క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ ఇంకా ఇతర ఆటలు క్రమం తప్పకుండా ఆడిస్తూ ఉంటారు మా కాలేజీలోనూ ఆడపిల్లలు చాలామంది చదువుతున్నారు అందరూ కాకపోయినా కొద్దిమందికైనా ఆటల పట్ల మక్కువ ఉండే ఉంటుంది కొద్దిమంది పిల్లల్లో చొరవ చూపి ఆడేందుకు ముందుకు వస్తారు వాతావరణం వారిని వెనక్కి లాగుతుంది కళాశాలలోకి వచ్చాక సహజంగానే ఆడపిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి తగ్గిపోతుందో లేక ఆడనివ్వని ఆధిపత్యం వారిని ముందుకు పోనివ్వదో అర్థం కాదు ఎప్పుడు చూసినా వాళ్ళు ఏదో ఒకటి చదవడమో రాయటమో చేస్తుంటారు కళాశాల నుండి ఇంటికి వెళ్ళాక ఇంటి చాకిరి తర్వాత వాళ్ళు విశ్రాంతి పొందడానికి ఉన్నది ఒక టీవీయే ఈ పిల్లలంతా టీవీ ప్రేక్షకులుగా మారిపోతున్నారు మానసిక ఆనందం వారు పొందాలంటే కనీసం వారం రోజులకు ఒక్కసారైనా ఒక గంట గేమ్స్ ఉండాలి మా ఫిజికల్ డైరెక్టర్ గేమ్స్ ఆడించాలని ఆశపడతారు కానీ చదువులో మునిగి ఉంటారు కనుక వారి ఏకాగ్రతను భంగపరచడానికి ఇష్టపడరు పైగా ఉపన్యాసకులంతా పిల్లలకు వారి వారి సబ్జెక్ట్స్లో ఏదో ఒక అసైన్మెంట్ ఇవ్వడం ఇతరులు ఆడుతుంటే చూడ్డానికి ఇష్టపడతారు కానీ వారు మాత్రం ఆడరు వార్షికోత్సవం సందర్భంగా రెండు మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి కొద్దిపాటి సమయంలో ప్రాక్టీసు చేస్తారు టెన్నికాయట్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఈ నాలుగో లేక మరి నాలుగో పోటీలు జరుగుతాయి పాఠశాలలో ఆడి ఉంటారు కనుక ఆ స్మృతిలోంచి ఆడటమే తప్ప స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారి జీవితంలోకి రావు మనం ఏమీ ఇవ్వడం లేదు ప్లస్ టూ స్థాయి కళాశాలలో బోధిస్తున్న ఉపన్యాసకులు ఈ అంశం తీవ్రంగానే ఆలోచించాలి ఒక విధంగా వారిని చదువు పేరిట కూడా అణిచివేస్తున్నాం పదో తరగతి చదువుతున్న సరిత వాలీబాల్ అద్భుతంగా ఆడుతూ ఉంటుంది ప్రతి సాయంత్రం సరిత ప్రాక్టీస్లో సర్వీస్ చేయడంలోని వేగం యుక్తిని చూస్తుంటాను ఆ అమ్మాయి వచ్చే ఏడాది కారేపల్లి కాలేజీలో చేరింది అనుకున్నాం ఇక ఆటలు బంద్ ఎంతో నైపుణ్యం గల సరిత వాలీబాల్ను సునాయాసంగా ఆడేయగల సరితకు ఆడడం కష్టం భౌతిక శాస్త్రం క్లిష్టం ఎకనామిక్స్ అర్థం కాదు చరిత్ర వంట పట్టదు వాణిజ్య శాస్త్రం ముగింపు లెక్క దొరకనీయదు కెమిస్ట్రీ ఫార్ములాలు గుర్తుండవు జువాలజీలో భక్షణం అనే మాట గుర్తుండదు వృక్షశాస్త్రంలో లెక్కల్లో ఎప్పుడో ఎక్కడో తప్పిపోతుంది అంతే వంద మందిలో ఒక్క పిల్లను కూడా పై చదువుకుపోకుండా కేవలం చదువు తొక్కి పెడుతుంది వాళ్ళకి జీవితాలను ఎలాగూ ఇవ్వలేకపోతున్నాం కనీసం వాళ్ళ ఆటల్ని వాళ్ళకి ఇచ్చేద్దాం వాళ్ళ సృజనాత్మక సాహిత్య కళా సహజ శక్తులను పెరగనిద్దాం ఒక సమగ్ర వ్యక్తిత్వ రూపకల్పనకు ఏదైనా చేద్దాం ఆలోచించగలరా అలవోకగా వాలీబాల్ ఆడగలుగుతున్న సరితకు చదువు భారంగా మారుతూ ఉన్నది ఆడుతూ పాడుతూ చదవాల్సిన చదువులు ఏడుపులు పెడబొబ్బల మధ్య దెబ్బల మధ్య నడుస్తున్నాయి చదువు శిక్షిస్తోంది విద్య భక్షిస్తోంది వ్యవస్థ ఎప్పట్లాగే ముందుకు నిర్దయగా పోతున్నది సరితల్ని హరితల్ని వదిలిపెట్టి కదిలిపోతున్నది మీ ప్రిన్సిపాల్ మీకు పూర్తిగా తెలుసా ఆయనను అందరూ ఎంటివి అని పిలుస్తారు కొంతమంది ఎంటి వెంకటేశ్వరుడు అంటారు పిల్లలందరూ ఎంటీ సార్ అనో ప్రిన్సిపాల్ ఎంటీ అనో పిలుచుకునేవారు లెక్చరర్లు మాత్రం ఎంటీ అనుకునేవారు ఏమీ చండశాసనుడు కాదు మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి అనేవారు కొంచెం గట్టిగానే చెప్పేవారు లెక్చరర్లు కొంచెం గట్టిగానే తిరస్కరించాలనుకునేవారు కానీ తిరస్కరించే ధైర్యం పెద్దగా ఎవరూ చేసేవారు కాదు బనీళ్ళపాడు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఆయన అందించిన సేవలు మర్చిపోలేనివి అప్పట్లో ఒకరిద్దరు తప్ప పర్మనెంట్ లెక్చరర్స్ ఏ కాలేజీలోనూ ఉండనట్లే బనిగండ్లపాడులో కూడా ఇద్దరు ముగ్గురు రెగ్యులర్ లెక్చరర్స్తోనే కేవలం అరవై మంది విద్యార్థులతో ఆ కళాశాలను కాపాడుకుంటూ సెక్షన్స్ పోకుండా చూసుకుంటూ బండిని లాక్కొచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు పద్దెనిమిదిన పోస్టింగ్ ఆర్డర్స్ చేత పట్టుకుని బిడియపడుతూ వారిని కలిశాను జాయినింగ్ రిపోర్టు తీసుకుంటూ ఆయన వ్యక్తం చేసిన ఆనందం గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళ వెంట వస్తాయి అదే ఏడాది అన్ని సబ్జెక్టులకు లెక్చరర్స్ ప్రమోషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చి చేరారు ఒక మంచి టీం ఆ కాలేజీకి దొరికిందని ఆయన సంతోషపడ్డారు మరుసటి సంవత్సరం నుంచే ఎర్రపాలెం మండలంలో గ్రామ సందర్శనలు ఇంటింటికీ తిరిగి స్టాఫ్ను పరిచయం చేసి పదిపాసైన విద్యార్థులను బనియళ్లపాడు కాలేజీలో చేర్పించుకునే కృషి మొదలుపెట్టారు ఆయన పనితీరులో ఎన్నో విశేషాలుండేవి లెక్చరర్స్కు బాధ్యతలు అప్పగించేవారు వారికి కుదరకపోతే తానే ఆ పనిని పూర్తి చేసేవారు ఎక్కడా ఏ లెక్చరర్తోనూ ఎక్కువ ఘర్షణ పడేవారు కాదు విద్యార్థులను వారి తల్లిదండ్రులను బాగా ఒప్పించేవారు ఒక్కరే మోటార్ సైకిల్ మీద హై స్కూల్స్కి వెళ్ళి హెడ్ మాస్టర్లను కలిసేవారు ఎవరన్నా లెక్చరర్స్ వస్తే తోడు తీసుకువెళ్ళేవారు ప్రైవేట్ కాలేజీల పోటీని తట్టుకుని ఆ కళాశాలను నిలబడేట్లు చేశారాయన ఒక ప్రణాళిక ప్రకారం మండలంలోని ఫీడింగ్ ఉన్న పాఠశాలలకు వెళ్లటం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వివరాలు సేకరించడం టికెట్ల నెంబర్లు నమోదు చేయటం పరీక్షల ముందు ఆ విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పడం ఫలితాలు ప్రకటించిన రోజున విద్యార్థుల పాస్ ఫెయిల్లను గుర్తించడం ఇదంతా ఎంతో దీక్షత చేసేవారు రెండు మూడు వందల పోస్ట్ కార్డ్స్ తయారు చేసుకుని పాస్ అయిన విద్యార్థుల అడ్రస్లు రాసి పోస్ట్ చేసేవారు మాకు కొన్ని ఇచ్చేవారు ఒకవేళ మేము ఎవరం రాయకపోయినా ఆయనే రాసేవారు విద్యార్థులను వారి వారి సామాజిక ఆర్థిక నేపథ్యాల నుంచి అర్థం చేసుకునేవారు తాను స్వయంగా కెమిస్ట్రీ లెక్చరర్ అయినా ఒక్క గణితం తప్ప అన్ని సబ్జెక్ట్స్ బోధించేవారు ఏ లెక్చరర్ సెలవు పెట్టినా ఆ రోజు క్లాసులు తానే తీసుకునేవారు అప్పటికి బనియాలపాడు కాలేజీలో అర్థశాస్త్ర ఉపన్యాసకులు కామర్స్ వెంకటేశ్వరరెడ్డి హిస్టరీ కిషన్ రెడ్డి బాటనీ ఎన్ వెంకటేశ్వరరావు ఫిజికల్ డైరెక్టర్ ధనుంజయ్ సత్యనారాయణ ఫిజిక్స్ పార్ట్ టైం లెక్చరర్ జి రామారావులు పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాతో పాటు సత్యప్రసాద్ రాయ్ ఇంగ్లీష్కు వివిపి రామారావు గణితం పాపాచారి జువాలజీ హరినాథ్ కెమిస్ట్రీ లెక్చరర్స్ వచ్చి చేరారు మా ముఠానంతా వెంటేసుకుని అన్ని స్కూల్స్కు గ్రామాలకు తిప్పారు ప్రజలకు పరిచయం చేశారు సార్లందరూ వచ్చారు కాలేజీ బాగా నడుస్తుంది మీ పిల్లల్ని చేర్పించండి అని అడిగేవారు మండల స్థాయి ప్రముఖులను అధికారులను రాజకీయ నేతలను కలిసేవారు మొత్తం మీద మూడేళ్ల పాటు మండలం అంతా చుట్టి వచ్చాం క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగసాగింది ఇక మాపై ఒక నైతిక బాధ్యత కూడా పడింది ఆ పిల్లలు ఇంటర్మీడియట్ పరీక్షలు పాస్ అయ్యేట్లుగా ప్రయోగాలు మొదలుపెట్టాం భిన్నమైన ప్రయత్నాలు చేశాం ఏనాడు వక్ర మార్గాల్లో ఫలితాలు సాధించాలనే ఆలోచనలు చేయలేదు విద్యార్థుల కెపాసిటీ మీద దృష్టి పెట్టాం ఎంత ప్రయత్నించినా ఆశించిన ఫలితాలు రాక వాళ్ళం జిల్లాలో నెంబర్ వన్ కళాశాలగా బియండ్లపాడును తీర్చిదిద్దాలనే మా సంకల్పం అప్రకటిత లక్ష్యం సఫలం కానందుకు కొంత నిరుత్సాహం కూడా వచ్చేది ఎంటీవీ గారి ప్రోత్సాహంతోనే కల్పన వార్షిక సంచిక తేవటం మొదలైంది ఇది రెండే సంచికలు వచ్చి ఆగిపోయింది కానీ నాలుగైదేళ్ల పాటు విద్యార్థులను ప్రభావితం చేసింది దాదాపు ముప్పై వేలు ఖర్చు పెట్టి ప్లస్ టూ విద్యార్థులకు జిల్లా స్థాయి సృజనోత్సవం నిర్వహించాం సృజనోత్సవం నిర్వహణ ద్వారా జిల్లా మొత్తానికి బలిపాడు కాలేజీ సంగతి తెలిసిపోయింది మరుసటి ఏడాది అంటే డిఈవోగా ఉన్న కృష్ణ గారు కొత్తగూడెంలో నిర్వహింపజేశారు ఆ తరువాత అది ఆగిపోయింది సృజనోత్సవ ప్రభావం విద్యార్థులపై బలంగానే పడింది మామనూరు చొప్పకట్లపాలెం అయ్యవారిగూడెం భీమవరం మేనవోలు తక్కేళ్లపాడు బుచ్చిరెడ్డిపాలెం జమలాపురం రేమిడిచెర్ల ఇట్లా పలు గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేవారు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు తన స్టాఫ్ గురించి ఎంతో గర్వంగా చెప్పుకునేవారు ఎంటీవి ఒక్కొక్క లెక్చరర్ ఎంతటి సమర్థుడో తెలియజెప్పేవారు పిల్లల్ని ఖాళీగా ఉండనిచ్చేవారు కాదు సివిక్స్ లెక్చరర్ లేకపోతే క్యాసెట్ల ద్వారా పాఠం వినిపించేవారు విద్యార్థులను బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్లకు ఒక టీం లీడర్ను నియమించి లెక్చరర్ను ఒకరిని మెంటర్గా నియోగించి పర్యవేక్షిస్తుండేవారు ఆయన నిబద్ధత చాలా ఉన్నతమైంది పని చాలా ప్రయోగాలు చేసింది మా టీం అయితే వాటిని ప్రయోగాలుగా మేము భావించలేదు వాటిని డాక్యుమెంట్ చేయాలన్న ఆలోచన కూడా అప్పట్లో మాకు రాలేదు కళాశాలను కాపాడుకోవటం విద్యార్థులకు విద్యా అవకాశాలను అందుబాటులో ఉంచటం వారిని ప్రయోజనకరమైన మంచి వ్యక్తులుగా రూపుదిద్దటం అనేవే మా దృష్టిలో ఉండేది తాత్కాలిక లక్ష్యాల సాధనలో శాశ్వత ప్రయోజనాలను ఏనాడూ బలిపెట్టకూడదనే వాస్తవం బనీళ్లపాడు కాలేజీలో ఎంటీవీ సారథ్యంలో పనిచేయడం వల్ల తెలిసింది విద్యార్థులను వారి సామర్థ్య నైపుణ్యాలను ఎట్లా ఛానలైజ్ చేయాలో అర్థమైంది ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు భిన్న వ్యూహాలు విధానాలు పద్ధతులు ఉండాలనే విషయం బోధపడింది ఇదంతా ఎంటీవీ గారి వల్లనే సాధ్యపడింది ఏమీ నేర్పినట్లే అనిపించి చాలా నేర్పిన ప్రిన్సిపాల్ ఎంటీవీ ఆయన లీడర్షిప్లో ఇప్పటి పరిణితిలో పనిచేయాలని ఉంది కానీ ఆయన రిటైర్ అయ్యారు మీరు పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపాల్లోనూ ఓ మంచి మనిషి ఉంటాడు అతన్ని గుర్తుపట్టండి చాలు అట్లాగే నయాబజార్ కాలేజీని అందరూ మాయాబజార్ అంటూ ఉండేవారు ప్రభుత్వ కళాశాలలకు ఇటువంటి పేర్లు చాలా ఉత్సాహంగా పెడతారనుకుంటాను ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల సంఖ్య పెరుగుతూ ఉన్న కాలంలో ఇటువంటి ప్రచారాలు విరివిగా వ్యాప్తిలోకి వస్తుంటాయి పంతొమ్మిది వందల ఎనభైల మధ్య కాలంలో గవర్నమెంట్ కాలేజీల గురించి విచిత్రమైన అభిప్రాయాలు ప్రచారంలో ఉండేవి ప్రభుత్వ కాలేజీల్లో పంతుళ్ళు చదువు చెప్పరు ట్యూషన్లు చెప్తారు కాలేజీల్లోనే నిద్రపోతారు సంఘాలు పెట్టుకుని గొడవ చేసుకుంటారు ఇట్లాంటివే వీటిని బయట వ్యక్తులు ప్రచారంలో పెట్టగా లోపలి వ్యక్తులు కూడా దాన్ని పనుగట్టుకుని ప్రచారం చేస్తారు తాము పనిచేస్తున్న వ్యవస్థను ఎవరు ఏమన్నా కూడా వీళ్ళకి పట్టింపు ఉండదు కనీసం ఇటువంటి దురభిప్రాయాలను ఖండించాలన్న స్పృహ కూడా లేనివారు చాలామందే కనిపిస్తారు ప్రత్యక్షంగా ఖండించకపోయినా పనిచేసి పరిస్థితులను మెరుగుపరిచి కళాశాల పట్ల ప్రజలు కోల్పోయిన విశ్వసనీయతను పెంచేందుకు తపనపడే వ్యక్తులు కొద్ది సంఖ్యలోనైనా ఉంటారు అట్లాంటి వారిలో నూతక్కి నరసింహారావు గారు నయాబజార్ కళాశాలకు ప్రిన్సిపాల్గా చాలా సంవత్సరాలు పనిచేశారు నయాబజార్ పగ్గాలు తాను చేపట్టేనాటికి పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని అప్పుడప్పుడు చెప్పేవారు మనిషి మాట తీరును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో దిట్ట చాలా సమస్యలు ఆయన ఎదుర్కొంటూనే నయాబజార్ కాలేజీని నడిపారు సాధారణ బదిలీపై నయాబజార్కు రావటం నాకు ఇచ్చింది ఖమ్మంలోనే మరో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉంది ఒక మహిళా జూనియర్ కాలేజీ ఉంది ప్రైవేట్ కాలేజీల సంఖ్య చెప్పే పని లేదు ఇంకో కాలేజీ పరిస్థితి దయనీయంగా ఉండి రేపో మాపో అంటుండగా కౌన్సిలింగ్లో నయాబజార్కు వచ్చిపడ్డాను ఎనిమిదేళ్ల పాటు రైలు తిరుగుళ్లు తిరిగి ఒక్కసారి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చిపడంతో ప్రయాణ సమయం మిగిలి ఉద్దేపోయేది కాదు మయాబజార్ను నయాబజార్గా మార్చడం ఒక్కడి వల్ల అవుతుందా చాలా పేరు మోసిన నరసింహారావు గారు ప్రిన్సిపాల్ ఏ సమస్యలు ఎదురవుతాయోనని ఆలోచనలు కలుగుతూ ఉండేవి రెండు నెలలు గడిచాక క్రమంగా ఒక్కొక్క ఆలోచనకు ఆచరణ రూపం ఇవ్వటం మొదలుపెట్టాం ప్రభుత్వ కళాశాలలు పాడుపడ్డ శివాలయాల్లాగా కనిపిస్తాయి వాటి వాతావరణం చూస్తే ఏ పిల్లవాడు చదవాలనుకోడు అసలు కాలేజీలో చేరాలనుకోడు పరిసరాలను మార్చుకోవడం మొదలు పెట్టాం ముందుగా గోడల మీద పెయింటింగ్స్ సిద్ధార్థ నవల మీదున్న బుద్ధుడి బొమ్మ కాళ్ల టైమ్ అనే పెయింటింగ్ రమణజీవి కల్పన వార్షిక సంచికకు వేసిన బొమ్మ ప్రకృతి పర్యావరణం కల్పనా చావ్లా మాటలు ఇట్లాంటివే గోడల మీదకి ఎక్కాయి ఆ తరువాత గది గదికి నెంబర్ బుక్ రీడర్స్ క్లబ్ ఇకో క్లబ్ రెడ్ రిబన్ క్లబ్ ప్రారంభమయ్యాయి కొద్ది కొద్దిగా విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు ఈ మార్పులన్నింటినీ ప్రిన్సిపాల్ గారు ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు అడపాదడపా స్టాఫ్ మీటింగుల్లో మారింది మారింది అంటున్నారు ఏం మారింది అంతా అలాగే ఉందని పైకి హెచ్చరికలు లోపల ప్రశంసలు అందజేస్తూనే ఉన్నారు నరసింహారావు గారు చాలా పట్టుదలగల మనిషి ఆయన మనసులోకి ఒక అభిప్రాయం వచ్చిందంటే అది త్వరగా పోదు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు కావడం చేత ఏ పని చేసినా ఫలితం సరిగా రాబట్టాలనే ఉంటుంది నాలుగు వందల మంది విద్యార్థులున్న ఆ కాలేజీలో ప్రతి పిల్లవాడి పేరు ఊరు బలము బలహీనత అన్నీ చెప్పగలిగేవారు ఏ విద్యార్థి కనిపించినా పేరు పెట్టి పిలిచేంతగా ఆయన జ్ఞాపకశక్తి ఉండేది ఫలితాలు సాధించడం కోసం స్టడీ అవర్స్ నిర్వహించడంతో పాటుగా గ్రామాల సందర్శన ప్రోగ్రాం పెట్టాం దాదాపు అన్ని ఊర్లు తిరిగాం సాయంకాలం అయ్యిందంటే చాలు వాహనాల మీద జట్లు జట్లుగా వాళ్ళం తిరిగి ఇళ్లకు రాత్రి తొమ్మిది గంటల తర్వాతనే చేరేవాళ్ళం నరసింహారావు గారితో ఊళ్ళు తిరగటం వల్ల ఎన్నో విషయాలు తెలిసేవి అట్లా రెండేళ్లపాటు చేయగా చేయగా నయా బజార్లో మార్పు వచ్చిందని అందరూ అనటం మొదలుపెట్టారు అప్పటిదాకా నరసింహారావు గారి గురించి ప్రచారంలో ఉన్న అభిప్రాయాలు పటాపంచలై కొత్త మనిషిగా ఆయన్ను చూడడం వారు స్టాఫ్ను గౌరవపూర్వకంగా చూడడం మొదలైంది ఆయన పనిచేస్తూ మాతో పని చేయించారు చేయని వ్యక్తుల గురించి అసంతృప్తి ఉన్నా బయటపడేవారు కాదు ఒక టీమ్గా స్టాఫ్ అంతా కలిసి పనిచేసింది ఒకరు ఎక్కువ చేశారు ఒకరు తక్కువ చేశామనే భావన లేదు ప్రయత్నపరంగా విధేయత ఉంటే ఫలితాలు అవే వస్తాయనడానికి నయాబజార్ ఒక ఉదాహరణ మేము పరీక్షా ఫలితాల శాతాన్ని గణనీయంగా ఏమీ పెంచలేదు కళాశాలకు ఒక గౌరవనీయ స్థానం కలిగేట్లు చేశాం ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చాం ఆ ఇమేజ్ రావడానికి ప్రిన్సిపాల్గా నరసింహారావు గారు ఇచ్చిన తోడ్పాటు ఎనలేనిది నయా బజార్లో నా చదువు అని విద్యార్థులు రాసిన పుస్తకాన్ని వారికే అంకితం ఇచ్చాం ఇట్లాంటి ప్రిన్సిపల్స్ ప్రతి కళాశాలలోనూ ఉంటారు అట్లాంటి మంచి ప్రిన్సిపల్స్ని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత అధ్యాపకుల మీద అట్లాంటి ప్రిన్సిపల్స్ని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల మీద ఉంది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా